హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు యశిష్ఠ మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ అని కొంతమందికి మాత్రమే తెలిసిన యూస్ఫుల్ టిప్స్ని రోజు అయితే తీసుకొచ్చేస్తానండి ఇది స్ప్రే చేయటం వల్ల మన ఇంట్లో ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్ అయిపోతుందండి మన ఫ్రిడ్జ్ ల్యాప్టాప్ సిస్టమ్ దగ్గర ఉండే టేబుల్ అలానే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఎలాంటి చిన్న చిన్న పురుగులు అనేవి కూడా రాకుండా ఉంటాయి అండి ఎలా తయారు చేయలేదో చూద్దాము ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాను దానిలో ఒక గ్లాసు మనం మాపు పెట్టుకుంటాం ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది ఆ ఫ్లోర్ క్లీనర్ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాసు వెనీగర్ ఉంటుందిగా వెగర్ను కూడా ఒక గ్లాస్ అయితే తీసుకుంటాము తీసుకున్నాను అండి సేమ్ అదే క్వాంటిటీతో ఆల్కహాల్ కలిసిన శానిటైజర్ ఉంటుంది కదా అండి ఇలాంటి లిక్విడ్ రూపంలో వస్తుంది జెల్ కాకుండా ఇలా వాటర్ రూపంలో వస్తుంది కదా దీన్ని కూడా ఒక గ్లాస్ని అయితే తీసుకున్నాడు అండ్ ఫైనల్గా వచ్చేసి లవంగాలు అంటే ఒక లవంగాలు అయితే ట్వంటీ అయితే వేసేసానండి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోయి మీ యొక్క లైక్ నాకు చాలా వ్యాల్యుబుల్ అండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి ఈ బాటిల్ని నన్ను ఒక్కసారి షేక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి కౌంటర్ టాప్ పైన నీట్గా ఇలాంటి నల్ల బండ్ అయితే ఉంటుంది కండి ఇలాంటి వాటిపైన ఒక్కసారి పాలిష్ చేసేసి మీరు కాటన్ క్లాత్ నీట్గా క్లీన్ చేసేసారంటే టైలు బాగా మెరుస్తూ ఉంటుంది అలానే చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయి ఇది వచ్చేసి ల్యాప్టాప్ దగ్గర సిస్టమ్ దగ్గర మనకు ఉంటుంది కదండి టేబుల్ ఈ టేబుల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సేమ్ అలానే ఒక క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి అంటే పక్కన ఆయన బలసమ్మలు అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి నేను వీడియోస్ పెట్టినవైనా మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది కాబట్టి పక్కన బలసెమలు అయితే యాక్టివేషన్లో ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోడ కార్నర్స్ ఉంటాయి వీటి కూడా చిన్న చిన్న పురుగులు అనేవి కాస్లో వచ్చేస్తాయి వస్తూ ఉంటాయి వాటిపైన ఒకసారి స్ప్రే చేస్తుంది అండి నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ పైన హ్యాండ్ అన్నీ అన్ని ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ స్ప్రే చేసి ఒక్కసారి నీట్గా క్లీన్ చేస్తారు నీట్గా క్లీన్ అయిపోతుంది ద సేమ్ టైమ్ షైనింగ్ కూడా అయితే ఉంటుంది ఈ టిప్ కానీ యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్